5 different types of dosas order chesam anamata. Idi open butter masala dosa. Masala aithe chaala baagundi and ee butter flavor kuda extraordinary. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ మస్తి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు మనం చెన్నై అన్నానగర్ టవర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బెంగళూరు టిఫిన్స్ అని కొత్తగా స్టార్ట్ చేశారనమాట, ఉపవిహార్ అనే రెస్టారెంట్లో. చాలా బాగుంటాయని చెప్పారు. అండ్ ఇక్కడ మైసూర్ మసాలా దోశ, బెన్నె దోశ అండ్ మైసూర్ వడ, ఇంకా లైక్ బెంగళూరు ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. కేసరీబాత్, ఇవన్నీ ఇక్కడ అథెంటిక్ ఐటమ్స్ అనమాట. అథెంటిక్ బెంగళూరు ఐటమ్స్ స్టార్ట్ చేశారు ఇక్కడ. ఈ హోటల్ యొక్క లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. చెన్నై అన్నానగర్ టవర్ దగ్గర ఉంటుందన్నమాట. మార్నింగ్ 7:30 దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ 2 వరకు నాన్ స్టాప్గా సర్వ్ చేస్తారు. అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి. మేకింగ్ ప్రాసెస్ కూడా ప్రీమియం హైజీనిక్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ కూడా మనం కూడా చూసి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ ఆర్డర్ చేసాం అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది ఓపెన్ బటర్ మసాలా దోశ. మసాలా పొడి చేసి పైన బటర్ వేస్తారనమాట, దీన్ని ఓపెన్ బటర్ మసాలా దోశ అంటారు. ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. అండ్ ఫస్ట్ మనం ఓపెన్ బటర్ మసాలా దోశతో ట్రై చేద్దాం. ఫస్ట్ బైట్ ఓపెన్ బటర్ మసాలా దోశ. మసాలా అయితే చాలా బాగుంది అండ్ ఈ బటర్ ఫ్లేవర్ కూడా ఎక్స్ట్రాడినరీ. టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇస్తారనమాట, ఒకటేమో కోకోనట్ చట్నీ, ఇంకోటేమో రెడ్ చట్నీ ఇస్తారు టొమాటో ఫ్లేవర్. వెరీ నైస్ ఓపెన్ బటర్ మసాలా దోశ, చాలా బాగుంది. ఆ బటర్ ఫ్లేవరు, ఆ మసాలా అండ్ ఆ పొడితో ఘీతో కాల్చారనమాట, ఎక్స్ట్రాడినరీ టేస్ట్. అండ్ ఘీ దోశ చాలా క్రిస్పీగా ఉంది. చట్నీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. సింప్లీ అమేజింగ్ ఈ క్వాలిటీ తెలుస్తుందన్నమాట. ఘీ క్వాలిటీ అంత టేస్టీగా ఉంది. ఘీ దోశ కూడా చాలా బాగుంది. క్రిస్పీ నేచర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఆ క్రిస్పీ నేచర్ మామూలుగా బయట ఎక్కడ రాలేదన్నమాట. బయట చాలా చోట్ల ఐ హావ్ ట్రైడ్, బట్ ఈ క్రిస్పీ నేచర్ నెక్స్ట్ దోశ వచ్చేసరికి మైసూర్ మసాలా దోశ అనమాట. లోపల మసాలా వేసి లైక్ ఈ పొడితో దోశ మాత్రం చాలా బాగా రోస్ట్ అయింది ఘీతో. ఘీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట, ఆ మసాలా కాంబినేషన్ అండ్ ఆ ఘీ పొడి కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. అండ్ నెక్స్ట్ దోశ వచ్చేసరికి బెన్నె దోశ అనమాట. అండ్ ట్రయింగ్ దిస్ బెన్నె దోశ, దోసెస్ మాత్రం ప్రతిదీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఘీతో బాగా రోస్ట్ చేశారనమాట, ఎక్స్ట్రాడినరీ టేస్ట్. ఇప్పటి వరకు మనం 4 దోసెస్ ట్రై చేసాం, 4 ఇట్లో కూడా అన్నీ చాలా బాగున్నాయి.
ఇది ప్లెయిన్ మసాలా దోశ అన్నమాట. చట్నీస్ కూడా అన్నమాట, చట్నీస్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. ఐ కెన్ సెన్స్ ది అరోమాస్ ఆఫ్ ది ఘీ. కంప్లీట్ చేసాం అన్నమాట. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7:30 దగ్గర నుంచి మిడ్ నైట్ అర్లీ మార్నింగ్ 2 o'clock వరకు ఉంటుంది అన్నమాట. అండ్ లొకేషన్ యోషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇప్పటికైతే మనం దోశస్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంకా మనకి తట్ట ఇడ్లీ, కేసరీబాద్, కారాబాద్ అండ్ మనకి బెంగళూరు బన్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు మనకి రవ్వ ఇడ్లీ ఉంది. బెంగళూరు చాలా ఫేమస్ అన్నమాట ఈ రవ్వ ఇడ్లీకి. రవ్వ ఇడ్లీ పైన మనకి కాజుతో గార్నిష్ చేసి ఇచ్చారు. అండ్ రవ్వ ఇడ్లీలో కూడా ఈ ఘీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దాంతోపాటు ఈ కాజూస్ అండ్ ఈ లీఫీ వెజిటేబుల్స్ ఎక్స్ట్రా టేస్ట్ని ఎన్హాన్స్ చేసినాయి అన్నమాట. కాంబినేషన్గా 2 types ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. ఒకటేమో నార్మల్ రవ్వ ఇడ్లీ కూడా బెంగళూరులో ఎలా ఉంటుందో అలాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం తట్ట ఇడ్లీ ట్రై చేస్తున్నాం అన్నమాట. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది, మెల్టింగ్ సాఫ్ట్గా ఉంది. అండ్ దీనికి కాంబినేషన్గా 2 types ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. చట్నీస్ అయితే డామినేట్ చేసినాయి అన్నమాట. ప్రతి దాంట్లో చట్నీస్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ. ఈ బన్ ట్రై చేద్దాం. చాలా సాఫ్ట్గా ఉంది అండ్ కొంచెం స్వీట్గా ఉంది అన్నమాట. యాక్చువల్గా ఈ బెంగళూరు బన్కి బనానా ఫ్లేవర్ ఉందన్నమాట. ఐ థింక్ బనానాస్తో చేస్తారు. ఐ కెన్ సెన్స్ బనానా టేస్ట్ ఇన్ దిస్. కొంచెం స్వీట్గా ఉంది. ఆ బనానా కలపడం వల్ల, బనానా టేస్ట్ వల్ల కొంచెం స్వీట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం కారాబాగ్ ట్రై చేస్తున్నాం అన్నమాట. కారాబాగ్ విత్ వైట్ చట్నీ. ఇప్పుడు వరకు తిన్నవి అయితే ప్రతిదీ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందన్నమాట. ఆ ఘీ టేస్ట్ కానీ, ఆ ఘీలో రోస్ట్ అవ్వడం కానీ, ఆ సైడ్ డిష్ చట్నీస్ కానీ, దానికి ఇచ్చిన కాంబినేషన్స్ చట్నీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీగా ఉన్నాయి అన్నమాట. తిన్నవి అన్నీ అయితే చాలా బాగున్నాయి, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాయి అన్నమాట. ప్రాసెస్ అయితే మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ. ఆ పొడి లైక్ ఆ పొడి ఫ్లేవర్ అండ్ లోపల ఆ బటర్, ఓపెన్ బటర్ మసాలా దోశ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అది చేయండి మీరు ఇక్కడికి వస్తే. లైక్ డోంట్ మిస్ దిస్ ఓపెన్ బటర్ మసాలా దోశ, చాలా బాగుంది. అండ్ దాంతోపాటు మైసూర్ మసాలా దోశ అండ్ బెన్నె దోశ కూడా చాలా బాగున్నాయి. యూ కెన్ ట్రై ఇట్. డోంట్ ఫర్గెట్ టు ట్రై దిస్ మైసూర్ బన్. దీనికి ఒక స్వీట్ టేస్ట్ యాడ్ అయిందన్నమాట బనానా ఫ్లేవర్ వల్ల. ఇది కూడా బాగుంది, లైక్ ఆ కాంబినేషన్ బాగుంది అన్నమాట. మైసూర్ తట్ట ఇడ్లీ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. బెంగళూరు అథెంటిక్ రవ్వ ఇడ్లీని కూడా ఇక్కడ చాలా బాగుంది అన్నమాట. డెఫినెట్గా ఒకటని కాదు, అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మరి ఓపెన్ బటర్ మసాలా దోశ. అండ్ నెక్స్ట్ రవ్వ ఇడ్లీ అండ్ బన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మైసూర్ దోశ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్ మనం ఇప్పుడు కేసరి బాత్ ట్రై చేస్తున్నాం అన్నమాట, స్వీట్తో ఎండ్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ మనం కేసరి బాత్ ట్రై చేస్తున్నాం అన్నమాట, స్వీట్తో ఎండ్ చేస్తున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ దిస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.
இப்போ நான் ட்ரை பண்ண 10 ஐட்டம் வந்து ரொம்ப அருமையா இருக்கு. இது எங்க இருக்கு அப்படினா உப்ப விகார். இது வந்து அண்ணா நகர்ல இருக்க டவர் பக்கத்துல இருக்கு. நீங்க வேணா டிஸ்கிரிப்ஷன்ல லிங்க் கொடுக்கறேன். வந்து விசிட் பண்ணி பாருங்க. எல்லாமே ட்ரை பண்ணுங்க. ரொம்ப நல்லா இருக்கு. மறக்காம எல்லா ஃபுட் மஸ்தி YouTube சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்க. பெல் ஐகானை தவறாம கிளிக் பண்ணுங்க. Thank you so much.